మినిమం ఒక కోటి రెండు కోట్ల రూపాయలు అక్కడ స్పెండ్ చేస్తే గనక ఆ సంస్థలు అక్కడ క్లియర్గా ఉంటాయి. బాబు సీఎం గా ఉన్నాడు. మీరు ఒక్కసారి 2014-19 మధ్యలో నేషనల్ ఛానల్స్ కి ఎంత డబ్బులు ఇచ్చారు, పేపర్లకు ఎంత డబ్బులు ఇచ్చారు, టీవీలకు ఎంత డబ్బులు ఇచ్చారు, ఒకసారి లెక్క తీయమనండి సమాచార శాఖ నుంచి. సమాచార శాఖ వాళ్ళ దగ్గర ఉంటుందో లేదో నాకు తెలియదు. 100 కోట్ల రూపాయలు పోసారు అప్పుడు. అలాగే నేషనల్ ఛానల్స్ లో గ్రిప్ ఉంది, దాన్ని వినియోగించే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున. అది వాళ్ళకి హర్ట్ చేసింది. అంటే డైరెక్ట్ గా మోడీ క్యారెక్టర్ లోకి ఎంటర్స్. రెండవ పాయింట్ ఏంటంటే మోడీని వెధవని చేస్తే తను నాయకుడు అవుతానన్నటువంటి కోణం ఏ స్థాయికి, రాహుల్ గాంధీని వెధవని చేసుకుని ఈయన ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, లేదా రాహుల్ని ప్రైమ్ మినిస్టర్ చేసి ఈయన ఫైనాన్స్ మినిస్టర్ అయిపోవాలి. అంతవరకు బాగానే ఉంది. చివరికి దేశ ద్రోహం స్థాయికి వెళ్ళిపోయారు. దేశ ద్రోహం ఏంటది, రఫెల్. ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా సీమెన్స్తో డైరెక్ట్గా ఒప్పందం జీవో అనేసి.